ఒక మాయా ప్రపంచం. తెరపై మెరిసే నటుల జీవితాలు కూడా కనిపించినంత అందంగా ఏముండవు. కరియర్ సాగినంత కాలం ఫేమ్, స్టేటస్, విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఒక్కసారి ఫేడ్ అవుట్ అయితే పట్టించుకునే నాథుడే ఉండడు. వెండి తెరపై తిరుగులేని స్టాండమ్ అనుభవించి జీవిత చరమాంకంలో దుర్భర పరిస్థితుల మధ్య ప్రాణాలు విడిచిన నటులు అనేక మంది. వారెవరో చూద్దాం. గ్లామరస్ హీరోయిన్గా 70s బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించారు హీరోయిన్ పర్వీన్ బాబీ. ఎంతో స్టార్డమ్ సంపాదించుకున్న పర్వీన్ మానసిక వ్యాధికి గురయ్యారు. దీంతో అమెరికాలో చాలా కాలం మెంటల్ హాస్పిటల్లో గడిపారు పర్వీన్. చివరి రోజుల్లో ఆమె ఒంటరిగానే మరణించారు. కాలికి గాయం కావడంతో నడవలేని స్థితిలో ఆమె మరణించడం జరిగింది. ఆమె మరణించిన 3 రోజుల తర్వాత ముంబైలోని అపార్ట్మెంట్లో శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3 రోజులుగా ఆమె ఏమీ తినలేదని పోస్ట్మార్టంలో తేలింది. 2005 పర్వీన్ బాబీ మరణించారు. ఇక సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్గా ఎదిగింది సావిత్రి. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ స్టార్గా సావిత్రి గారిని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్స్కి మించిన ఇమేజ్ ఆమె సొంతమని నిర్విరామంగా ఎవరైనా సరే చెప్పాల్సిన విషయమే. సావిత్రి లెక్కలేనంత ఆస్తిని సంపాదించారు. దానగుణం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం వల్ల మందుకు బానిసై చివరి రోజుల్లో కడు పేదరికంలోనే మరణించారు. 9 కోమాలో ఉన్న సావిత్రి 1981 మరణించారు. బాలీవుడ్లో మీనా కుమారిని ట్రాజిడీ క్వీన్ అంటారు. వెండి తెరపై తిరుగులేని స్టార్డమ్ అనుభవించిన మీనా కుమారి చివరి రోజుల్లో హాస్పిటల్ బిల్స్ కూడా కట్టలేని స్థితిలో మరణించడం జరిగింది. మీనా కుమారి మద్యానికి బానిసగా మారారు. దీంతో ఆమె లివర్ పూర్తిగా చెడిపోవడం జరిగింది. శృంగార తారగా సౌత్ ఇండియాను ఏలిన సిల్క్ స్మిత మరణం కూడా విషాదమే. 1996 సిల్క్ స్మిత చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆమె మరణానికి కారణం కరియర్ మానసిక బాధనే అని సూసైడ్ నోట్లో తెలిపారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత గురు దత్ అధికంగా ఆల్కహాల్ మరియు నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో విభేదాలు, ఒంటరితనం గురుదత్ని ఆత్మహత్యకు గురికొల్పాయి. సీనియర్ నటి అచలా సచ్దేవ్ పూణేలో అత్యంత దయనీయ స్థితిలో మరణించారు. అమెరికాలో ఉంటున్న కొడుకు, ముంబైలో కూతురు తనని నిర్లక్ష్యం చేయడంతో మనోవేదనతో ఆమె మరణించడం జరిగింది. 225 సినిమాలు నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు ఏకే హంగల్ కడు పేదరికంలో మరణించారు. అనేక సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన హంగల్ 2012 మరణించే నాటికి హాస్పిటల్ బిల్స్ కూడా కట్టలేని స్థితికి చేరుకున్నారు. 1967 విడుదలైన హమ్రాజ్ మూవీతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ విమి అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అయితే భర్త శివ అగర్వాల్తో విడాకుల తర్వాత ఆమె జీవితం తలకిందులైంది. 1977 ఆమె మరణించగా చివరి రోజులు నానావతి హాస్పిటల్లోని జనరల్ వార్డులో గడిపారట. నటుడు భరత్ భూషణ్ జీవితం విషాదాలమయం. కోట్ల ఆస్తి కలిగిన భరత్ జూదం వ్యసనం వల్ల అన్నీ కోల్పోయాడు. తన ఆస్తులన్నీ జూదం కోసం అమ్ముకోవడం జరిగింది. తన చిన్నప్పుడే తల్లి చనిపోగా భార్య కాన్పు సమయంలో మరణించారు. తన కూతురు పోలియో బారిన పడ్డారు. భరత్ జీవితం కూడా విషాదం మధ్య ముగిసింది. నటుడు భగవాన్ దాదా బంగ్లా కార్లతో విలాసవంతమైన జీవితం గడిపారు. చివరి రోజుల్లో అవేమీ ఆయన దగ్గర లేదు. ఒంటరిగా పేదరికంలో భగవాన్ దాదా కన్ను మూశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.